బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో సమస్త లోకవాసులను హెచ్చరించేవానిగా ఉండటానికి గాను తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లాహ్ గొప్ప శుభకరుడు. భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. ఆయన రాజ్యాధికారంలో ఆయనకు భాగస్వాములు కూడా ఎవరూ లేరు. ఆయన ప్రతి వస్తువును సృష్టించి దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్ధారించాడు. వారు అల్లాహ్ను వదలి బూటకపు దేవుళ్లను కల్పించుకున్నారు. వారు అంటే ఆ బూటకపు దేవుళ్ళు ఏ వస్తువును సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగి లేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. మరణానంతరం తిరిగి లేచే శక్తి కూడా వారి వద్ద లేదు. ఇది ఇతను స్వయంగా కల్పించుకున్న అబద్ధం తప్ప మరేమీ కాదు. ఈ విషయంలో ఇతరులు కూడా ఇతనికి సాయపడ్డారు అని అవిశ్వాసులు చెప్పసాగారు. నిజానికి వారు చాలా అన్యాయానికి, ఆశాంతం అబద్ధానికి ఒడిగట్టారు. ఇవి పూర్వీకుల గాథలు. వాటిని ఇతను వ్రాయించాడు. అవి ఉదయం సాయంత్రం అతని ముందు పఠించబడుతున్నాయి అని కూడా ఈ అవిశ్వాసులు అన్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, భూమ్యాకాశాలలో ఉన్న రహస్యాలన్నింటినీ ఎరిగినవాడు దీనిని, ఈ ఖురాను అవతరింపజేశాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. అవిశ్వాసులు ఇలా అనసాగారు, ఏం ప్రవక్తయ్యా ఇతను, చూడబోతే అందరిలాగే ఇతను కూడా అన్నం తింటున్నాడు, బజార్లలో తిరుగుతున్నాడు. ఇతనికి తోడుగా ఉంటూ ప్రజలను హెచ్చరించే నిమిత్తం ఒక దైవదూత అయినా ఇతని వద్దకు ఎందుకు పంపబడలేదట? పోనీ ఇతని వద్దకు ఏదైనా ఖజానా ఎందుకు వచ్చి పడలేదు? పోనీ ఇతను హాయిగా తింటూ ఉండటానికి ఇతనికి ఒక తోటన్నా లేదేమిటి? మీరు చేతబడి చేయబడిన ఒక వ్యక్తి వెనుక నడుస్తున్నారు అని కూడా ఆ దుర్మార్గులు అన్నారు. ఓ ముహమ్మద్, చూశావా వాళ్ళు నీ గురించి ఎలాంటి ఉదాహరణల్ని ఇస్తున్నారో? అది కాదులే, నిజానికి వాళ్ళు అసలు మార్గం తప్పారు. ఇక వాళ్ళు మార్గానికి రావటం అనేది జరగదు. అల్లా శుభకరుడు. ఆయన గనక తలచుకుంటే వాళ్ళు ఉదాహరించిన తోటకన్నా మేలైన ఎన్నో తోటల్ని, క్రింద కాలువలు ప్రవహించే తోటల్ని నీకోసం సమకూర్చగలడు. ఇంకా నీకోసం ఎన్నో బ్రహ్మాండమైన మేడల్ని కూడా చేయగలడు. అది కాదు, వారసలు ఆ ఘడియ తీర్పు దినము ను ధిక్కరిస్తున్నారు. అయితే ఆ ఘడియను ధిక్కరించే వారి కోసం మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దూరం నుంచే అది వారిని చూసినప్పుడు ఆగ్రహంతో అది ఉడికిపోతూ గర్జిస్తూ ఉండటాన్ని వారు వింటారు. నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళు చేతులు బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. ఈరోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి అని వారితో అనబడుతుంది. వారికి చెప్పు, ఇది మేలా లేక భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గం మేలా? అది వారి ప్రతిఫలం, వారు చేరుకోవలసిన చివరి గమ్యస్థానం. వారు స్వర్గవాసులు, కోరుకున్నదల్లా అందులో వారికి లభిస్తుంది. వారందులో శాశ్వతంగా ఉంటారు. అర్థించదగిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నీ ప్రభువుపై ఉంది. ఆ రోజున అల్లాహ్ వారిని, అల్లాహ్ను వదిలి వారు పూజించే వారిని సమావేశపరచి, నా ఈ దాసులను మీరు అపమార్గం పట్టించారా లేక వీళ్ళంతట వీళ్లే మార్గం తప్పారా అని అడుగుతాడు. వారు ఇలా విన్నవించుకుంటారు, ఓ అల్లాహ్, నీవు పవిత్రుడవు, నిన్ను కాదని వేరొకరిని మా రక్షకుడిగా చేసుకోవటం మాకు సైతం తగదు. కానీ అసలు విషయం ఏమిటంటే, నీవు వీళ్ళకి, వీరి తాతముత్తాతలకి సాధన సంపత్తులను పుష్కలంగా ప్రసాదించావు. తుదకు వీరు హితబోధను విస్మరించారు. ఆ విధంగా వీరు వినాశం పొందేవారయ్యారు. చూశారా, మీరు చెప్పే మాటలన్నింటినీ వారు కాదన్నారు. కనుక శిక్షలను తొలగించుకునే శక్తిగాని, సహాయాన్ని పొందే స్తోమతగాని ఇప్పుడు మీకు లేదు. మీలో దుర్మార్గానికి పాల్పడిన ఒక్కొక్కడికి మేము పెద్ద శిక్షను చవి చూపిస్తాము అని అల్లాహ్ అంటాడు. ఓ ముహమ్మద్, మేము నీకు పూర్వం పంపిన ప్రవక్తలందరూ కూడా అన్నం తినేవారు, బజారులలో సంచరించేవారే. మేము మీలో కొందరిని మరికొందరి కోసం పరీక్షా సాధనంగా చేశాము. మరి మీరు ఓపిక పట్టగలరా? నీ ప్రభువు సర్వాన్ని చూస్తున్నాడు. మమ్మల్ని కలుసుకునే విషయంపై ఆశలేని వారు, దైవదూతలు మా వద్దకు ఎందుకు పంపబడటం లేదు?
పోనీ మేమైనా మా కళ్ళతో మా ప్రభువును ఎందుకు చూడలేకపోతున్నాము అని అంటారు. వారు తమలో తామే చాలా గొప్పవారుగా ఊహించుకుంటున్నారు. అహంకారంతో మరీ బరితెగించిపోతున్నారు. వారు ఏ రోజున దైవదూతలను చూస్తారో ఆ రోజు ఆ అపరాధులకు ఎంత మాత్రం సంతోషం కలగదు. శుభవార్తలన్నీ, సంతోషదాయక వార్తలన్నీ మీకు పూర్తిగా నిషిద్ధం అని దైవదూతలు అంటారు. వారు ప్రాపంచిక జీవితంలో చేసి ఉన్న కర్మల వైపుకు మేము వచ్చి వాటిని ఎగిరిన దుమ్ము ధూళివలే చేసేశాము. అయితే ఆ రోజు స్వర్గవాసుల నివాసం చాలా బాగుంటుంది. వారి విశ్రాంతి నిలయం కూడా అత్యుత్తమంగా ఉంటుంది. ఏ రోజున ఆకాశం మేఘాల సమేతంగా బద్దలైపోతుందో మరి దైవదూతలు వరుసగా దింపబడతారో ఆ రోజు అసలు సిసలు అధికారం కరుణామయునిదై ఉంటుంది. ఆ రోజు అవిశ్వాసుల పాలిట గడ్డు రోజై ఉంటుంది. ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు, అయ్యో నేను దైవ ప్రవక్త సాసం మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది. అయ్యో నా పాడుగాను, నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది. నా వద్దకు ఉపదేశం వచ్చిన తరువాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే. ఎంతైనా శైతాను మనిషికి అదను చూసి ద్రోహం చేసేవాడే. అప్పుడు దైవ ప్రవక్త, నా ప్రభు నిశ్చయంగా నా జాతివారు ఈ ఖురాన్ను వదిలిపెట్టారు అని పలుకుతాడు. ఈ విధంగా మేము ప్రతి ప్రవక్తకు కొందరు పాపాత్ములను శత్రువులుగా చేశాము. మార్గదర్శకత్వం వహించడానికి సహాయం చేయడానికి నీ ప్రభువు ఒక్కడే సరిపోతాడు. ఇతనిపై ఖురాన్ శాంతం ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు అని అవిశ్వాసులు అంటారు. దీని ద్వారా నీ మనసును దృఢంగా ఉంచడానికి మేము దీనిని ఇలాగే కొద్ది కొద్దిగా అంచెలవారీగా పంపాము. వారు నీ వద్దకు ఏ సందేహాన్ని తీసుకువచ్చినా దానికి సత్యంతో కూడిన సమాధానాన్ని అత్యుత్తమమైన వివరణను నీకు తెలియజేస్తాము. ముఖాలను నేలకు రాస్తూ నరకం వైపుకు ఈడ్చబడేవారే నీచమైన నివాస స్థానం కలవారు, బాగా పెడత్రోవ పట్టినవారు. నిశ్చయంగా ఇంతకు మునుపు మేము మూసాకు గ్రంథాన్ని ఒసగాము. అతనితో పాటు అతని సోదరుడైన హారూనును అతని సహాయకునిగా నియమించాము. మీరిద్దరూ మా ఆయతులను ధిక్కరిస్తున్న జనుల వద్దకు వెళ్ళండి అని మేము వారికి ఆదేశించాము. ఆ తరువాత మేము వారిని తిరస్కారులను పూర్తిగా తుదముట్టించాము. నూ జాతి వారు కూడా తమ ప్రవక్తలను ధిక్కరించినప్పుడు మేము వారిని ముంచివేశాము. ప్రజల కొరకు వారిని గుణపాఠ సూచనగా చేశాము. మేము దుర్మార్గుల కోసం వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. ఇంకా ఆదు జాతివారిని, సమూదు జాతివారిని, బావి వారిని, వారి మధ్యన ఉన్న మరెన్నో తరాలను కూడా తుడిచిపెట్టేశాము. మేము వారికి ఉదాహరణలతో సహా బోధపరచాము. ఆ తరువాత ప్రతి ఒక్కరినీ సమూలంగా తుడిచిపెట్టాము. దారుణంగా రాళ్ల వర్షం కురిపించబడిన పట్టణం సమీపం నుంచి వారు అవిశ్వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అయినా వారు దానిని చూడటం లేదా. అసలు విషయం ఏమిటంటే వారికి మరణానంతరం తిరిగి లేపబడతామన్న దానిపై ఆశ లేదు. వారు అవిశ్వాసులు నిన్ను చూచినప్పుడల్లా నీతో పరిహాసానికి దిగుతారు. దేవుడు ప్రవక్తగా చేసి పంపినది ఈయనగారి నేనా. మేము మా దేవుళ్లపై గట్టిగా నిలబడి ఉండకపోతే ఇతడు మమ్మల్ని మా దేవుళ్ల నుంచి తప్పించి ఉండేవాడే అని అంటారు. పూర్తిగా మార్గభ్రష్టతకు గురై ఉన్నదెవరో శిక్షలను చూసినప్పుడు వారికి స్పష్టంగా తెలిసి వస్తుంది. ఓ ప్రవక్త, తన మనోవాంఛలను తన ఆరాధ్య దైవంగా చేసుకున్న వాణిని నువ్వు చూశావా? నువ్వు అలాంటి వ్యక్తి, నీ రుజుమార్గానికి తెచ్చే బాధ్యత తీసుకోగలవా? ఏమిటి, వారిలో అత్యధిక మంది వింటారని, అర్థం చేసుకుంటారని నువ్వు ఇప్పటికీ అనుకుంటున్నావా? వారు వట్టి పశువుల్లాంటి వారు, పైగా వాటికన్నా ఎక్కువగా దారితప్పారు. ఏమిటి, నీ ప్రభువు నీడను ఎలా వ్యాపింపజేశాడో నువ్వు చూడలేదా? ఆయన గనక తలచుకుంటే దాన్ని నిలిచి ఉండేదిగానే చేసేవాడు. మరి మేము సూర్యుణ్ణి దానికి నిదర్శనంగా చేశాము. మరి మేము దాన్ని క్రమక్రమంగా మా వైపుకు లాక్కున్నాము. మరి ఆయనే మీకోసం రాత్రిని తెర ఆసరా గాను, నిద్రను విశ్రాంతిగాను చేశాడు. ఇంకా పగటిని లేచి తిరిగే సమయంగా చేశాడు. తన కారుణ్యానికి వర్షానికి ముందు శుభవార్తను మోసుకు వచ్చే గాలులను పంపేవాడు ఆయనే. మరి మేము ఆకాశం నుంచి స్వచ్ఛమైన నీళ్లను కురిపిస్తాము. తద్వారా మృత ప్రదేశాన్ని బ్రతికించటానికి మా సృష్టితాలలోని అనేక జంతువులకు
మనుషులకు నీరు త్రాగించటానికి మేము ఈ ఏర్పాటును చేస్తున్నాం. వారు గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని వారి మధ్య పలు విధాలుగా విశదీకరించాము. అయినప్పటికీ మానవులలో చాలామంది అవిశ్వాసం, కృతజ్ఞతలు తప్ప మరొక వైఖరిని అవలంబించటానికి తిరస్కరిస్తున్నారు. మేము కోరుకుంటే ఒక్కో ఊరిలో ఒక్కో హెచ్చరిక చేసేవాణ్ణి పంపి ఉండేవారం. కాబట్టి నువ్వు తిరస్కారుల మాట వినకు. ఖురాన్ బోధన మూలముగా వారితో గొప్ప పోరాటపటిమను ప్రదర్శిస్తూ ఉండు. రెండు సముద్రాలను పరస్పరం కలిపి ఉంచినవాడు ఆయనే. వాటిలో ఒకటి తీయనిది, రుచికరమైనది, మరొకటి ఉప్పగా చేదుగా ఉంది. ఆ రెండింటి మధ్య ఒక తెర అడ్డుగోడగా ఉంది. అది వాటిని వేరుగా ఉంచుతుంది. నీటితో మానవుణ్ణి సృష్టించినవాడు ఆయనే. ఆ తరువాత అతనికి వంశపారంపర్యాన్ని, అత్తగారి బంధుత్వాన్ని కల్పించాడు. నిశ్చయంగా నీ ప్రభువు ప్రతిదీ చేయగల శక్తి గలవాడు. వారు అల్లాహ్ను వదలి తమకు లాభాన్నిగాని నష్టాన్నిగాని చేకూర్చలేని వాటిని ఆరాధిస్తున్నారు. ఎంతైనా అవిశ్వాసి మటుకు తన ప్రభువుకు వ్యతిరేకంగా శైతానుకు తోడ్పడేవాడే. అయితే ఓ ప్రవక్త, మేము మాత్రం నిన్ను శుభవార్తాహరునిగా హెచ్చరించేవానిగా చేసి పంపాము. ఈ ఖురాన్ సందేశాన్ని అందజేసి నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. కానీ ఎవరైనా తన ప్రభువు వైపు వెళ్లే మార్గాన్ని, రుజుమార్గాన్ని అవలంబిస్తే చాలు అని వారికి చెప్పు. ఎన్నటికీ మరణించనివాడు నిత్యుడు అయిన అల్లాహ్ను నమ్ముకో. స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాలను గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు. ఆయనే ఆకాశాలను, భూమిని, వాటి మధ్యనున్న సమస్త వస్తువులను 6 దినాలలో సృష్టించాడు. ఆ తరువాత అధికార పీఠంపై, అర్ష్పై ఆసీనుడయ్యాడు. ఆయన కరుణామయుడు. కావాలంటే ఆయన వైభవాన్ని గురించి తెలిసిన వాణిని అడుగు. కరుణామయునికి సాష్టాంగపడండి అని వారితో అన్నప్పుడు, కరుణామయుడంటే ఏమిటి? ఆయనెవడు? నువ్వు ఆజ్ఞాపించిన వానికి మేము సాష్టాంగపడాలా అని వారంటారు. ఇది, ఈ ధర్మబోధ వారి ద్వేషాన్ని మరింత అధికం చేసింది. ఆకాశంలో బురుజులను నిర్మించి అందులో ప్రజ్వలమైన దీపాన్ని, కాంతిమంతమైన చంద్రుణ్ణి ఆవిష్కరించినవాడు శుభకరుడు. ఆయనే రేయింబవళ్లను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాణి కోసం లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలచిన వాణి కోసం చేయబడింది. కరుణామయుని విశ్వాసపాత్రులైన దాసులెవరంటే వారు నేలపై వినమ్రులై నడుస్తారు. మూర్ఖులు వారితో మాట్లాడినప్పుడు మీకు సలాం అంటూ సాగిపోతారు. వారు తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడుతూ నిలబడుతూ రాత్రులు గడుపుతారు. వారిలా ప్రార్థిస్తూ ఉంటారు, మా ప్రభు, మాపై నుంచి నరక శిక్షను తొలగించు, ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వీడనిది. నిశ్చయంగా అది చాలా చెడ్డచోటు, చెడ్డ నివాస స్థలం. వారు ఖర్చు పెట్టే సమయంలో కూడా అటు మరీ దుబారా ఖర్చు చేయకుండా, ఇటు మరీ పిసినారితనం కూడా చూపకుండా రెండింటికీ మధ్య సమతూకాన్ని పాటిస్తారు. వారు అల్లాహ్తో పాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. ఈ చేష్టలకు ఒడిగట్టినవాడు పాపఫలాన్ని పొంది తీరుతాడు. ప్రళయ దినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది. వాడు పరాభవం పాలై అత్యంత నికృష్ట స్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు. అయితే ఈ పాప కార్యాల తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చివేస్తాడు. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు. మరెవరైతే పశ్చాత్తాపం చెంది సదాచరణ చేస్తాడో అతడు వాస్తవంగా అల్లాహ్ వైపునకు మరలి వచ్చినవాడవుతాడు. వారు కరుణామయుని సిసలైన దాసులు, అసత్యానికి సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా వ్యర్థమైన వాటి గుండా పోవలసి వస్తే హుందాగా ముందుకు సాగిపోతారు. వారికి వారి ప్రభువు వాక్యాల ఆధారంగా బోధపరచినప్పుడు వారు గుడ్డివారుగా, చెవిటివారుగా వాటి మీద పడిపోరు. వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, ఓ మా ప్రభు, నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్ళకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తిపరుల, ముత్తకీన్ల నాయకునిగా చేయి. ఇలాంటి వారికే వారి సహన స్థైర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు ఒసగబడతాయి. అక్కడ సలాం దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి. వారందులో స్వర్గవనాలలో కలకాలం ఉంటారు.
అదెంతో రమణీయమైన స్థలం, అత్యుత్తమ నివాసం. ఒకవేళ మీరు మొరపెట్టుకోకపోతే నా ప్రభువు మిమ్మల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టేవాడే కాదు. మీరెలాగూ ధిక్కరించారు, ఇప్పుడు శీఘ్రంగానే తప్పించనలవికాని శిక్ష మిమ్మల్ని అంటుకుంటుంది అని ఓ ప్రవక్త తిరస్కార జనులకు చెప్పు.